బ్రహ్మంగారు తనకు ఉన్న అపారమైన మేధస్సును ఉపయోగించి మరో జ్యోతిష శాస్త్రం, ఖగోళ శాస్త్రం ఆధారంగా భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ముందే తెలియచేశారు. అయితే అందులో కొన్ని సంఘటనలు నిజమయ్యాయి, మరికొన్ని సంఘటనలు నిజం కాలేదు. బ్రహ్మంగారి అవతారాన్ని బట్టి ఆయన్ను అందరూ ఆధ్యాత్మికవేత్త అనుకునేవారట. కానీ ఆయన హేతువాదిగా ఉండేవారట. అంతేకాదు, సంఘ సంస్కర్త అని చరిత్రకారులు చెబుతున్నారు. క్రీస్తు శకం 1608 నుండి 1693 మధ్య జీవించిన ఈయన కాలజ్ఞానాన్ని బోధించిన యోగిగా అప్పట్లో మంచి పేరు తెచ్చుకున్నారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం బ్రహ్మంగారి ప్రస్తావన మరోసారి తెర మీదకు వచ్చి తెగ హల్చల్ చేస్తుంది. ప్రపంచంలో ఏ వింత చోటు చేసుకున్నా అది బ్రహ్మంగారు ఆనాడే చెప్పారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అందులో కరోనా వైరస్ కూడా ఒకటి. అయితే ఇంతటితో భయంకరమైన పరిస్థితులు ఆగిపోవని బ్రహ్మంగారు చెప్పారట. కరోనా వైరస్ తర్వాత మరిన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పారట. ఆ విషయాలంటే ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు జరిగిన విషయాల గురించి ఓసారి పరిశీలిద్దాం. కాశీలోని దేవాలయం 40 రోజులు పాడుబడుతుందని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే 1910 నుంచి 1912 మధ్యలో గంగానదికి భారీ వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు భక్తులెవరూ వెళ్లలేదు. రాచరికాలు, రాజుల పరిపాలన నశించిపోతాయి. మన దేశంలో రాచరికాల వ్యవస్థ అనేది ఉండదు. ఒక అంబ 16 ఏళ్లు రాజ్యాధికారం దక్కించుకుంటుంది. ఆ విధంగానే ఇందిరాగాంధీ 16 సంవత్సరాల కాలంలో మన దేశ ప్రధానిగా పనిచేశారు. అలాగే బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి. ప్రస్తుతం ఉన్న బ్రాహ్మణులకు తెలియదు గాని 100 ఏళ్ల క్రితం బ్రాహ్మణులకు 100 ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ఇప్పుడు ఎక్కడా అగ్రహారాలు లేవు. వ్యభచారుల వల్ల చాలామంది భయంకర రోగాలకు గురవుతారు. వావి వరుసలు లేకుండా మనుషులు పశువుల్లా ప్రవర్తిస్తారు. ఇదివరకే ప్రపంచాన్ని గడగడలాడించిన ఎయిడ్స్ వ్యాధికి మందు అనేది దొరకలేదు. ఈ వ్యాధి వచ్చి లక్షలాది మంది చనిపోయారు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలు కూడా దారితీశాయి, తీస్తున్నాయి కూడా. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఓ పద్యం ఉంది. ఈశాన్య దిక్కున విషపగాలి పుట్టెను లక్షలాది ప్రజలు సచ్చరాయే, కొరంకి అను జబ్బు కోటి మందిని తగిలి కోడిలాగా తూగి సచ్చరాయే. కరోనా వైరస్ను ఉద్దేశించి ప్రస్తుతం ఈ పద్యం ఉన్న చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బ్రహ్మంగారు చైనాలో పుట్టే ఈ కరోనా వైరస్ భూతాన్ని ఆనాడే ఊహించి చెప్పారని చాలామంది చెబుతున్నారు. ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో జరిగే వాటి గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానం ఇంకా చాలా విషయాలే చెప్పారు. అందులో ముఖ్యమైనది ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పొడకను తాగుతుందట. ఒకవేళ జలప్రళయం వచ్చి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యాం బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది. కృష్ణానది మధ్యలో ఒక బంగారం రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కంటి చూపు పోతుందట. అలాగే పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతులాగా అరిచి మాయమైపోతుందట. అలాగే కర్నూలు జిల్లా అదోని మండలంలో కప్ప కోడే కూస్తుందని చెప్పారు. అలా జరిగితే ఎన్నో వినాశనాలు జరుగుతాయట. శ్రీశైలానికి దక్షిణ కొండల నుండి రాళ్లు దొర్లిపడి చాలామంది ప్రాణాలు కోల్పోతారట. పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని చెప్పారు. కర్ణాటకలోని కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందట. కలియుగంలో 5000 సంవత్సరాలు పూర్తయ్యేసరికి కాశీలో గంగ కనబడదట. ఇదే విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీరబ్రహ్మం గారి వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.